వాడపల్లిలో బోటు ప్రమాదానికి కారణమైన పరిస్థితులేంటి? గోదావరిలో ప్రయాణికులతో సహా మునిగిపోయిన లాంచీ ఎలా ఉండేది? లాంచీలో ఎంతమంది ఉండాలి? బోటు లోపల ఎలా ఉంటుంది? ఆ వివరాలు దేవీపట్నం నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ ఎక్స్క్లూజివ్గా అందిస్తారు. గోదావరిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన దేవీపట్నం దగ్గరను చూడొచ్చు. ఇలాంటి బోటులోనే నిన్న పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ కూడా గమ్యస్థానానికి వెళ్ళటానికి ప్రయత్నించగా మార్గం మధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొండ మొదలు నుంచి దేవీపట్నం వెళ్తుండగా మార్గ మధ్యంలో ఉన్న గోదావరి నది వద్ద పెద్ద ఎత్తున ఈదురుగాలులు, అదేవిధంగా సుడిగుండాలు వచ్చిన నేపథ్యంలో, అదేవిధంగా అదే సమయంలో అకాల వర్షం కూడా పడిన నేపథ్యంలో పడవ పూర్తిగా నీట మునిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా సుమారు 10 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా పడవ ఆచూకీ అయితే ఇంతవరకు లభించలేదు. ప్రస్తుతం మనం ఆ పడవ ప్రమాదానికి గురైన లాంచీకి సంబంధించి, అదేవిధంగా పోలి ఉన్న మరో పడవలో ఉన్నాం చూడొచ్చు. పెద్ద లాంచీ ఇది. స్థానికంగా సమీప ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే విధంగా పరిసర ప్రాంతాలన్నిటికీ వెళ్ళడానికి సంబంధించి ప్రధానంగా ఈ లాంచీలనే ప్రయాణ సాధనాలుగా వినియోగిస్తారు. చూడొచ్చు అన్నీ కూడా సుమారుగా 100 నుంచి 150 సామర్థ్యం కూడా ఉంటుంది. అందరినీ 2 భాగాలుగా ఉంటుంది. దిగువన ఒక భాగం, పైన ఎగువన ఒక భాగం. మనం ప్రస్తుతం దిగువ భాగం చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు దీనిలో స్టెప్స్ విధంగా కూడా ఉంటుంది. ప్రయాణికులందరూ కూడా కూర్చోటానికి, ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ప్రయాణికులందరూ కూర్చోటానికి అయితే వినియోగిస్తారు. చూడొచ్చు కిటికీలు, అదేవిధంగా తలుపులు పెట్టుకోవడానికి వీలుగా కూడా, ఎందుకంటే నది భాగంలో వెళ్తున్న సమయంలో ఎటువంటి ఈదురుగాలులు కానీ ఏదైనా వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఈ తలుపులన్నీ కూడా లాక్ చేయటం అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఈ బోట్లో చూస్తే ప్రధానంగా ఏదైనా అకస్మాత్తుక ప్రమాదాలు జరిగితే వినియోగించడానికి సంబంధించి లైఫ్ జాకెట్లు అయితే అందుబాటులో ఉంచారు. అయితే మొత్తం ఎంతమందికి సరిపడా, అంటే ఈ కెపాసిటీకి సంబంధించి ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి సరిపడా కూడా లైఫ్ జాకెట్లు అయితే ఎప్పుడు అందుబాటులో ఉంచాలి చూడొచ్చు. ప్రధానంగా ప్రమాదాలు అన్నీ కూడా ఎక్కువగా కెపాసిటీకి మించి ఎక్కువ మందిని ఎక్కించడానికి సంబంధించి ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు కూడా గతంలో జరిగే చూడొచ్చు. మనం స్పష్టంగా సీటింగ్ కెపాసిటీ 135 ప్లస్ స్టాఫ్కి సంబంధించి 9 మంది, మొత్తం 144 మందికి సంబంధించి సుమారుగా ఈ బోట్లో ప్రయాణం చేయడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇంజిన్కి సంబంధించి ఎంత హార్స్ పవరు, రిజిస్టర్ నెంబరు, అదేవిధంగా డ్రైవర్ మొత్తం వివరాలన్నీ కూడా ప్రస్తుతం ఇదే విధంగా డిస్ప్లే చేస్తారు. పరిమితికి మించి ఎక్కువ మందిని ఈ నదీ భాగంలో తీసుకువెళ్ళిన సమయాల్లో, అనుకోని సందర్భాల్లో ఒక్కొక్కసారి ఎక్కువ మంది ప్రయాణించిన సమయాల్లో ఈ ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటే ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున ఎక్కువగా ఉంటుంది. చూడొచ్చు నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి చూస్తే డోర్లన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. మొత్తం లాంచీకి సంబంధించి చూస్తే ఇట్లాంటి గ్లాస్ డోర్స్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఎక్కువ ఈ గ్లాసులన్నీ కూడా మూసేసిన పరిస్థితి, ఎందుకంటే ఆ సమయంలో సిమెంట్ బస్తాలు ఉన్నాయి కాబట్టి అవి తడవకుండటానికి ఒక వ్యక్తి ఇలా మొత్తం మూసివేశారు. అయితే వీటికి సంబంధించి లాకులు కూడా ఉన్నట్టుగా కూడా భావిస్తున్నారు ప్రమాదానికి గురైన లాంచీకి సంబంధించి. ఇదే విధంగా మొత్తం అన్ని డోర్స్ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగిన సమయంలో ఎవ్వరూ కూడా, అంటే ఇంత క్లోజ్డ్గా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా లోపలే చిక్కుకుపోయారా అన్న అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత పడవ మునిగినప్పటికీ ఇంతవరకు కూడా ఒక మృతదేహం కూడా ఇంతవరకు లభ్యం కాని పరిస్థితుల నేపథ్యంలో 2 విభాగాలుగా ఉన్న దీనికి సంబంధించి లాంచీల్లో ప్రమాదాలు జరిగితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ 2 విభాగాలు లాంచీకి పైన, అదేవిధంగా కింద 2 భాగాలను కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. ఇలాగ లాకులు చేసిన నేపథ్యంలో అందరూ బయటికి రాలేని పరిస్థితి. మనం లాంచీకి ఎగువకు కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం, అక్కడ ఎలా ఉందనేది కూడా ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే లాంచీకి వచ్చి సంబంధించి 2 భాగాలు ఉంటాయి, అదొకటి ఎగువ భాగం, మరొకటి దిగువ భాగంగా ఉంటుంది. సో చూడవచ్చు మనం నిన్న చూస్తే లాంచీకి అందరూ కూడా వర్షం పడిన నేపథ్యంలో
పైన అప్పటి వరకు ప్రయాణం చేశారు. ఆ తర్వాత అందరూ కూడా వర్షం పడుతుంది, అదేవిధంగా కొంత ఈదురుగాలు వస్తున్న నేపథ్యంలో ఇలా లాంచీకి పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తర్వాత లాంచీకి దిగుకు వెళ్ళడం కూడా జరిగినట్టుగా భావిస్తున్నారు. దిగుకు వెళ్ళిన సమయంలో నది ఇదంతా పెద్ద పాపికొండలు వెళ్ళడానికి సంబంధించి నదీ భాగంగా మనం చూడవచ్చు. విజువల్స్లో స్పష్టంగా పెద్ద ఎత్తున గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం, నీటి అలలు ఒరవడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈదురుగాలులు కూడా నిన్న పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా పైన ఏదైతే మనం ప్రస్తుతం అదే లాంచీల ప్రమాదానికి గురైన లాంచీ లాంటి లాంచీలను ఇదే పైకప్పున పై భాగంలో ఉన్న ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలు అదేవిధంగా వర్షం కురిసిన నేపథ్యంలో కిందకి వెళ్ళిన పరిస్థితి. కిందకి వెళ్ళిన తర్వాత మనం వేరే పక్కనే ఎలాంటి లాంచీని చూడవచ్చు, మొత్తం క్లోజ్డ్, అన్ని విండోస్ కూడా క్లోజ్డు, తలుపును కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. అంటే స్పష్టంగా ఈ విధంగా క్లోజ్డ్గా చేసిన నేపథ్యంలో నేను జరిగిన ప్రమాదంలో ఒకళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితి కూడా నెలకొని ఉంటుంది. అందుకనే అందరూ కూడా జల సమాధి అయ్యారా అన్న అనే ఆలోచన కూడా బలమైతే చేపట్టింది. ఎందుకంటే ఇంతవరకు నిన్న సాయంత్రం ఘటన జరిగింది, ఇప్పుడు 10 గంటల పైన సమయం కావస్తున్నా ఒక్క మృతదేహం కూడా ముగిసిన లాంచీకి సంబంధించి ఒక్కటి కూడా ఇంతవరకు బయటపడలేదు. చూడొచ్చు మనం ఇలాంటి లాంచీలకు సంబంధించి ప్రయాణికులు పెద్ద ఎత్తున ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి లైఫ్ జాకెట్లను కూడా ఈ లాంచీలో అయితే సిద్ధం చేశారు. నిన్న ఘటన జరిగిన దాంట్లో చూస్తే ఇంత పెద్ద ఎత్తున లైఫ్ జాకెట్ను కూడా సిద్ధం చేయకపోవడం కూడా ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరగడానికి ఒక ప్రధాన కారణంగా కూడా అధికారులు ఇప్పటికే భావిస్తున్నారు. ఎందుకంటే ఈత వచ్చిన వాళ్ళు చాలామంది వరకు ఉండుండొచ్చు, అయితే అందరినీ కూడా లాంచీకి కిందకి తీసుకెళ్లిన కారణంగా వాళ్ళందరూ ఈత వచ్చినా అదేవిధంగా బయటికి రాలేని ఒక పరిస్థితి నెలకొంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో అందరూ జల సమాధి అయ్యారనే ఒక అంచనాగా అయితే ఇప్పటికీ అధికార యంత్రాంగం వచ్చింది. చూడొచ్చు పెద్ద ఎత్తున నదీ భాగం, గోదావరి నదీ భాగం, పాపికొండలన్నీ కూడా ఈ మార్గం గుండానే వెళ్లాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఈ పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చూడొచ్చు ఇంకా కూడా రెస్క్యూ అలాగే వారికి అందించుకున్నటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది ఆలోచించి కూడా అధికారులు చెప్పు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. బోటును ఇప్పుడే NDRF సిబ్బంది 20 గంటల శ్రమ తర్వాత బయటకు తీశారు. మనం గ్రాఫిక్స్ చూస్తున్నాం, 60 అడుగుల లోతులో పడిన లాంచీని అతి కష్టం మీద NDRF సిబ్బంది అలాగే అధికారులు ఎంతో శ్రమ తర్వాత బయటకు తీశారు. ఇంకా మృతదేహాలు అడుగు భాగంలో ఉండడంతో ప్రస్తుతం 3 మృతదేహాలు అయితే బయటికి తీశారు. ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది అయితే ఇంకా చూడాల్సి ఉంది. మనం విజువల్స్ చూస్తున్నాం, లాంచీని ఇప్పుడే NDRF సిబ్బంది బయటకు తీశారు. ఇంకా అడుగు భాగంలో ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది చూడాల్సి ఉంది. మూడు కూడా కలిపడే ఒక